రీసెంట్గా ఎంతో మంది నాకు ఫార్వర్డ్ చేసిన వీడియో 30 రూపీస్ కే మీల్స్ ఇన్ విజయవాడ, అసలు ఇది నిజమేనా అని నాకైతే డౌట్ ఉంది. ఆ డౌట్ ని క్లారిఫై చేసుకోవడం కోసమే నేనైతే ఈ రోజు గాంధీనగర్ లేపాక్షికి కొద్దిగా ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ లో ఉన్న ప్రగతి హోటల్ కి అయితే విజిట్ చేయడం జరిగింది. ఇంకా టైమింగ్స్ వచ్చేసరికి ఎవ్రీడే మార్నింగ్ 10 AM టు నైట్ 9:30 PM వరకు ఉండిద్ది. ఎవ్రీ సండే సండే హాలిడే. ఈ రోజుల్లో 40-50 రూపీస్ లేని టిఫినే రావట్ల. అలాంటిది కడుపు నిండా తిన్నంత భోజనం అది 30 రూపాయలకే పెడుతున్నారంటే మామూలు విషయం అని చెప్పండి. ప్రైజెస్ వచ్చేసరికి ఫుల్ మీల్స్ అయితే 30 రూపీస్, దాంతో చికెన్ ఫ్రై తీసుకుంటే 60, అదే ఎగ్ తీసుకుంటే 45 రూపీస్, ఫిష్ ఫ్రై తీసుకుంటే 60 రూపీస్. ఈయనే ఓనర్ గారు అనమాట. అసలు ఇంత తక్కువ ప్రైస్ తో మీకు అసలు ఏం మిగులుతుందండి అంటే వాళ్ళు చెప్పిన మాట ఒకటే, ఇదంతా కూడాను మాది కాదండి, మా నాన్నగారు వాళ్ళు పెట్టిన సిద్ధాంతం. అబో మిడిల్ క్లాస్ పీపుల్ ఎంతైనా పెట్టి తినగలరు, బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఈ రోజులో భోజనం చేయాలంటే 70-100 రూపాయలు పెట్టి ఎలా తినగలరు అన్న ఇంటెన్షన్ తోనే పెంచుకుంటే ఇప్పుడైతే 30 రూపీస్ కి వచ్చాం. ఎవరైతే ఈ చుట్టుపక్కల డైలీ వేజెస్ కి వర్క్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరి కోసం ఒక మంచి ఎఫర్డబుల్ ప్రైజెస్ లో మీల్స్ అందించాలి అన్న లక్ష్యంగానే వాళ్ళ నాన్నగారు అయితే ఇది అప్పట్లో స్టార్ట్ చేశారు. 75 పైసాకే భోజనం, అలా ఇది ఇప్పుడైతే 30 రూపీస్ దాకా తీసుకొచ్చారనమాట. మొన్నటి వరకు డైలీ 400 మెంబర్స్ కి అయితే వీళ్ళు ఇక్కడ భోజనం సదుపాయం అందించే వాళ్ళు. ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అయిందో ఆఫ్టర్ దట్ ఇప్పుడైతే పర్ డే 800 మెంబర్స్ వరకు కూడాను ఈ భోజనం సదుపాయం అనేది ఇక్కడ ఇస్తున్నారు. నేనైతే ఇక్కడ మీల్స్ అంతా కూడా మంచిగా టేస్ట్ చేశాను, నాకైతే ఈ ప్రైజెస్ లో 100% వర్త్ అనిపించింది. ఇంకా ఉండనా మరి, టాటా బాయ్ బాయ్.